ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అగ్గిపుల్ల సబ్బు బిల్ల ఇలా కాదేది కవితకు అనర్హం అని అంటారు పెద్దలు. అట్లనే మనం తలుచుకోవాలే గాని మనకున్నటువంటి కళని అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి పనినైనా మనం సులువుగా చేసేసుకుంటాం. అంటే బొమ్మలు తయారు చేయటంలో తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి కాగితాలతో బొమ్మలు తయారు చేస్తున్నారు సుచరిత సాయర్వర్. ఇప్పుడు తనతో మాట్లాడదాం. తనకి ఆ అభిరుచి ఎలా ఏర్పడింది, తనలో ఉన్న కళా నైపుణ్యం ఎలా బయటపడ్డది, ఎవరు ప్రోత్సహించారు, తన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సుచరిత గారు. నమస్కారం అండి. అయితే ఈ పేపర్తో బొమ్మలు తయారు చేయటం అనేది కొత్తగా చూస్తున్నాను నేను. క్లేతో మట్టితో తయారు చేస్తారు కదా, సిమెంట్తో తయారు చేస్తారు చెయ్యాలనుకునే వాళ్ళు. ఇక కుమ్మరి వాళ్ళైతే మనం రకరకాల బొమ్మలు ప్రమిదలు అన్నీ తయారు చేస్తారు మట్టితో అది కదా. సో పేపర్తో తయారు చేయటం బొమ్మలు అనేది కొత్త విషయమే. సృజనాత్మకత ఉన్నప్పుడే అలాంటి కళా నైపుణ్యం బయటకు వస్తుంది. సో ఈ పేపర్తో బొమ్మలు తయారు చేయటం ఎప్పటి నుంచి అలవాటైంది, ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలు చెప్పే కంటే ముందు మీ గురించి చెప్పండి. అందరికీ నమస్కారము. నా పేరు సాయర్వర్ సుచరిత. నేను ఇక్కడే ఆదిలాబాద్ బ్రాహ్మణవాడలో ఉంటాను. మా అమ్మగారు వచ్చేసి కామారెడ్డి అండి. మా హస్బెండ్ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, లెక్చరర్. నాకు ఇది వచ్చేసి చిన్నప్పటి నుంచి అలవాటైంది. చిన్నప్పుడు నార్మల్గా చేసేదాన్ని, అంటే వాల్ హ్యాంగింగ్స్ కానీ విండ్ చేమ్స్ కానీ టిష్యూ పేపర్తో చేసేదాన్ని డాల్స్. దాని తర్వాత కొంచెం చూసుకుంటూ ట్రై చేస్తూ వెళ్ళాను. ట్రై చేస్తూ వెళ్తూ ఉంటే ఇలా వచ్చేసాయి డాల్. ఇప్పుడు ఏంటంటే ఏది చూసినా చేయగలను. వాళ్ళు ఏ మోడల్ ఇచ్చినా, ఏ దేమ్ ఇచ్చినా ఎలా అయినా పర్లేదు. ఒక పిక్చర్ చూపించేస్తుంటే అది చేయగలగనని నమ్మకం వచ్చేసింది. చిన్నప్పటి నుంచి టిష్యూ పేపర్తో చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి? ఏ క్లాస్ చదువుతున్నారు అప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఐ థింక్ 7th క్లాస్, 7th నుంచి ఉంది నాకు ఆ టాలెంట్ అనేది. అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ న్యూస్ పేపర్ చూస్తే ఏదో ఒకటి చెయ్యాలి అనిపించేది. సో దాని ద్వారా అలా అలవాటు అయిపోయింది. అంటే గాడ్ గిఫ్టే అది, బొమ్మలు తయారు చేయడం అనేది. ఆసక్తి ఉండడం, అభిరుచి ఉండడం వేరు, దానికి ఓపిక కావాలి, తర్వాత చేయాలనే తపన ఉంటే మనకు కొత్త కొత్త ఆకృతులు వస్తూనే ఉంటాయి. సో మీరు ఫస్ట్ టిష్యూ పేపర్తో చేయటం షురూ చేసిండ్రు, దాని తర్వాత వాల్ పేపర్లు అలా చేసేవాళ్ళు. ఇంటికి పరిమితమైందా ఆలోచన? అంటే బయట వాళ్ళకి తెలిసి అరే ఈ అమ్మాయి కొత్తగా ఆకృతులు టిష్యూ పేపర్తో చేస్తుంది, మాకు కూడా చేసిండ్రు అని అనేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు? అనేవాళ్ళు. బర్త్డే గిఫ్ట్ ఇచ్చేదాన్ని, ఐ మీన్ ఫ్రెండ్స్కి కానీ, స్కూల్లో సైంటిఫిక్ అది ఉంటాయి కదా ఎగ్జామినేషన్ కానీ, దాంట్లో ట్రై చేసేదాన్ని, వెళ్ళేదాన్ని, అన్నిటికీ వెళ్ళేదాన్ని. బర్త్డేకి ఎక్కువ శాతం గిఫ్ట్ ఇచ్చేదాన్ని టిష్యూ పేపర్తో తయారు చేసిన బొమ్మల్ని. ఆ తర్వాత ఎదుగుతున్న క్రమంలో 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఆ బొమ్మలు తయారు చేయడం ఆపేసిండ్రా? లేదండి, ఆపలేదు. నార్మల్గా అది కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాకనే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. దాని ద్వారా ఇంకా కొంచెం స్టార్టింగ్ ఎలా అయినా తప్పు పోతుంది, దాన్ని సరి చూసుకుంటూ నన్ను నేను చూసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. ఎంత అప్డేషన్ అనేది మీ బొమ్మల్లో కనిపిస్తున్నది. అంటే అభివృద్ధి క్రమంలో బొమ్మల చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు చేస్తున్నారు మీరు. అవి పేపర్లతో చేస్తున్నారు అనేది చాలా అభినందనీయమే. అయితే ఈ ఒట్టి పేపరే ఉంటుందా, దీంట్లో ఇంకా ఎట్లా చేస్తారు ఈ బొమ్మల ఆకృతి రావటానికి? మెయిన్ అయితే బేస్ న్యూస్ పేపర్ అండి. న్యూస్ పేపర్తో సహా క్లే, మోల్డెడ్ క్లే దొరుకుతుంది ఆర్క్లిక్ వాళ్ళది, దాన్ని ఇది కలిపి యూజ్ చేస్తాను. దాని తర్వాత పెయింటింగ్ కలర్, దాని తర్వాత శారీ, దాని తర్వాత జ్యువెలరీ, అవన్నీ నేను హోల్సేల్లో తీసుకుంటాను. దాని తర్వాత నా ఇష్టం ఉన్న దానిలాగా నేను డెకరేట్ చేసుకుంటాను. అన్నీ నేనే చేసుకుంటాను, అంటే రెడీమేడ్ ఏం తీసుకోను. బొమ్మ ఆకృతి వచ్చే వరకు, ఆకృతి ఇప్పుడు మొహం రావడానికి టైం పడుతుంది కదా, అది ఎట్లా చేస్తారు? ఫేస్ వచ్చేసి మోల్డెడ్ క్లే తోటే చేస్తాను. ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వస్తే, ఎక్కువ శాతం అయితే హ్యాండ్ తోటి ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అంటే మోల్స్ ఉంటాయి నా దగ్గర, ఆ మోల్స్లో వేసి చేసుకుంటాను, అది అలా త్వరగా అయిపోతాయి. ఎక్కువ హోల్సేల్లో కొంటా అంటారు, ఆదిలాబాద్లోనే దొరుకుతాయా ఇది? ఎక్కడ? ఆదిలాబాద్లోనేనండి, ఆదిలాబాద్లోనే తీసుకుంటాను. ఆన్లైన్లో ఏం తెప్పించుకోవచ్చు? ఆన్లైన్ ఓన్లీ మోల్డెడ్ క్లే ఒకటే, మిగతా మన ఆదిలాబాద్లోనే దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి మనకి, అదొక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏ వస్తువైనా దొరకందంటూ లేదు. సో ఆర్నమెంట్స్ అంటున్నారు, బొమ్మలకు కూడా ఆర్నమెంట్స్ వేస్తారు, ఇవి చిన్న చిన్న ఉంటాయి కదా, ఈ ఆర్నమెంట్స్ ఎట్లా చేస్తారు, అవి తయారు చేస్తారా కొంటారా? ఇవన్నీ తీసుకున్నాయే, అంటే ఇది సపరేట్, ఇది సపరేట్, అలా తీసుకొని చెవులకి సపరేట్,
ఇప్పుడు మెడలో నెక్లెసెస్ సపరేట్, ఈ లేస్ కాళ్ళకి లేస్, శారీస్కి లేస్, ఇవి వచ్చేసి హ్యాండ్స్కి గాజుల్లాగా వాడాను. ఇవి బాల్ చైన్ అంటారు, గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా, దాంట్లో కలర్స్. వాటిని నేను హ్యాండ్స్కి బ్యాంగిల్స్ లెక్క యూజ్ చేస్తాను. కాళ్ళకి పట్టగొలుసులు అవి పెడతారు కదా, దానికి యూజ్ చేస్తాను. ఇది హెయిర్కి వచ్చేసి ఉలన్, దాన్ని పువ్వులలాగా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి పాపడి బిళ్ళకి సపరేట్ చిన్న చిన్న బీడ్స్ లాగా దొరుకుతాయి, అందులో డిజైన్స్ దొరుకుతాయి. దాన్ని దీన్ని యాడ్ చేసేసి ఒక ఇయర్ రింగ్స్ లెక్క పెట్టేస్తాను. ఇవన్నీ సపరేటే, దేని దానికే, కాకపోతే మళ్ళీ జాయిన్ అయ్యేది దీన్ని దీనికే, దాని దానికే. అలా మనం తయారు చేయాలనుకోవాలే కానీ ఏదైనా ఎక్కడైనా పెట్టచ్చు, అది అందంగా అమర్చడమే మన మనకున్నటువంటి కళ సో మీకు ఆ కళ ఉంది కాబట్టి గాజులు అనేవి కనిపిస్తున్నాయి బొమ్మకి. అంటే ముత్తైదువ మొహంలో కనబడేటువంటి ఆకృతిలో దొరికేటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఆ బొమ్మకి మీరు పేర్చారు. సో ఇవన్నీ ఇట్లా పేర్చాలి అనేది ఎట్లా మీరు ఎట్లా అనుకుంటారు ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు? అంటే ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి నాకు మహారాష్ట్ర నుంచి వచ్చింది ఆర్డర్. మహారాష్ట్ర వాళ్ళు ఎలా ఉంటారు, గోచి చీర, కొంగు, ముక్కు పొడక, అలా ఆద్యం తీసుకుంటాను. ఆద్యం ప్రకారం అక్కడ వాళ్ళు జొన్న రొట్టెలు బాగా చేసుకుంటారు కదా, అలా దెమ్ని బట్టి వాళ్ళ ట్రెడిషనల్ బట్టి ఇప్పుడు స్టైల్ మన సైడ్ అంటే వేరే ఉంటుంది, స్టైలిష్గా అలా ఇలా. ఇక్కడ ఆదిలాబాద్ కూడా కొంచెం మహారాష్ట్రనే కదా, సో కల్చర్ అనేది కనబడతా ఉంటుంది ఆదిలాబాద్ లో. సో ఆ కల్చర్ని బట్టి గోచి చీర కానీ ఇవన్నీ ఆ కల్చర్ని బట్టి తీసుకుంటాం. ఓకే, అయితే నిలబడ్డ ఆకృతిలో ఉన్నాయి, కూర్చున్న ఆకృతిలో ఉన్నాయి, వివిధ భంగిమలలో ఇసురాయి ఇసురుతున్నట్టుంది బొమ్మ. అవునా, మనకి ఇక్కడ వడియాలు వేయించుతున్నట్టుంది కడాయిలో, స్వీట్ ఐటమ్ ఉన్నది, జొన్న రొట్టెలు చేసినట్టుంది, ఐరన్ చేస్తున్నట్టుంది అమ్మ. తర్వాత రాధాకృష్ణులు ఉయ్యాలలో ఊగుతున్న బొమ్మ ఉంది, అవునా, కారం నూరుతున్నట్టుంది. పాతకాలం నాటి పద్ధతి అండి ఇవన్నీ. అవును, ఐ మీన్ పాతకాలంలో రాయి పైన చట్నీ అవి చేస్తుండేనంట, సో అప్పటి కొంచెం అన్నా గుర్తుండేలా అని చెప్పేసి ఇవన్నీ చేశాను. ఇది కూడా అప్పటి కాలం జొన్న రొట్టె చేతి పైన చేసేది, పొయ్యి పైన చేసేది. అవును, ఇవి విసరడం దాంది. తినొచ్చేసి గోదాదేవి. అవును, గోదాదేవి అబ్బా ఆకృతి చాలా బాగుంది చూడ్డానికైతే. ఇది వచ్చేసి సేమ్ అదేనండి, మిర్రర్స్ తోటి క్లే ద్వారా ఇది చేశాను. అంటే తను అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటున్నట్టు గోదాదేవి. తినొచ్చేసి మన ఆడపడుచులాగా ఇంటి ముందు ముగ్గు వేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి ఇది బ్లాక్ ఉలన్ హెయిర్ మొత్తం, దానికి జస్ట్ బంతిపూ లాగా అన్నట్టు మన ఇప్పుడు తిను యంగ్ లేడీ వీళ్ళు వచ్చేసి కొంచెం ఏజ్ అన్నట్టు చిక వేశాను. దీనికి తినకొచ్చేసి ఓన్లీ హెయిర్, సో ఇలా ఇది లంగా ఓన్లీ తినకి వీళ్ళందరికి గోచి సారీలు కట్టిండ్రు. తినేమో బియ్యం చెరుగుతున్నట్టు. మహారాష్ట్ర కల్చర్ లో, మహారాష్ట్ర కల్చర్ ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి అతివ బియ్యం చెరుగుతున్నట్టు ఉన్న బొమ్మని పేపర్ తో చేసిండ్రు, చాలా బాగా ఉంది. ఇది వచ్చేసి విఠలేశ్వరుడు రుక్మిణీ దేవి, ఇది కూడా మన సైడ్ చాలా ఫేమస్. వచ్చేసి ఇది కూడా టోటల్ న్యూస్ పేపర్, ఇది కార్డ్బోర్డ్ యూజ్ చేసిండ్రా, కింద కార్డ్బోర్డ్ బేస్ అంటే తను స్టాండింగ్ పొజిషన్ లో ఉండడానికి అనేసి కార్డ్బోర్డ్ కింద. ఇది రాధాకృష్ణ, రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ్, రామ్ పరివారు కూడా చేసిండ్రు. అయితే మీకు ఒక థీమ్ని ఇచ్చి మీకు ఇలా చేసి పెట్టండి బొమ్మలు అని ఎవరైనా చెప్పారనుకోండి, చేసి పెడతారా? తప్పకుండా అండి, తప్పకుండా చేసి పెడతాను. ఇప్పటివరకు అట్లా ఎవరైనా చెప్పిండ్రా మీకు? ఇప్పుడు వచ్చేటి అని అంటే నేను మీరు అన్నట్టు నేను ఆర్డర్స్ పైన ఎక్కువ శాతం తీసుకుంటాను. ఆర్డర్ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఆర్డర్ పైనవే. ఒకవేళ కొంతమంది ఏమడుగుతారంటే ఇప్పుడు మ్యారేజ్లో షో పర్పస్ పెడుతున్నారు, ప్రతి ఒక్క ఐటమ్ జస్ట్ షో అంటే రుకొత్తానికి, అలా కూడా తీసుకెళ్తారు నా దగ్గర నుంచి డాల్స్. ఓకే, షో పర్పస్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అలా కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేసిండ్రు, వీటిని మీరు ఎవరైనా కావాలి అని అంటే మీరు అమ్ముతారా లేకపోతే ఉరికనే ఇస్తారా, ఎట్లా? సేలింగ్ పర్పస్ అండి. నేను సేలింగ్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ అవుతుంది. సేల్ చేస్తూ ఉన్న ఇవన్నీ ఆర్డర్స్ పైన, ఇప్పుడు మీకు చూపించినవి ఆర్డర్స్ పైనే వచ్చినాయి. ఇవన్నీ సేలింగ్ పర్పస్, ఇవన్నీ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, వాళ్ళు చెప్పినందుకు చేసి ఇచ్చాను. ఓకే, అయితే బొమ్మలు ఏవైనా కానీ వాళ్ళు మీకు చెప్పిన విధంగా మీరు చేసి పెడతారు వాళ్ళకి, కావాలి మాకు ఇవన్నీ చేసి పెట్టండి అని అంటే మీరు చేసి అమ్ముతారు కూడా. అయితే ఒక్క బొమ్మ ఇప్పుడు ఉదాహరణకి రాధాకృష్ణుల బొమ్మ ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంది కదా, ఆ బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఎలాంటి మెటీరియల్ అవసరం అవుతుంది దానికి?
రాధాకృష్ణ బొమ్మ వచ్చేసి నాకు 1 వీక్ టైం పడుతుంది అండి, ఎందుకంటే అది లుక్ అనేది కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద నేను యూజ్ చేసే బేస్ కార్డ్బోర్డే యూజ్ చేస్తాను, ఎక్కువ శాతం అయితే ఇవే యూజ్ చేస్తాను. అంటే బయట హార్మ్ఫుల్ ఏమి ఉండవు. కార్డ్బోర్డ్ వచ్చేసి పైనుంచి న్యూస్ పేపర్ తోటి ట్రీ తయారు చేస్తాను. న్యూస్ పేపర్ ట్రీ తయారు చేసి దానికి సిమెంట్ కానీ క్లే కానీ అప్లై అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే రాధాకృష్ణ ఉయ్యాల ఊగుతారు కదా. ఇది అంటే మనం ఊపితే ఊగుతుంది, ఇలా ఒకటే దగ్గర ఉండిపోదు సో దానికోసం అని చెప్పేసి ఇది చేసేసి ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ న్యూస్ పేపర్తో దానికి సిమెంట్ పెట్టేసి ఫస్ట్ ట్రీ అంతా డ్రై అయిపోయాక దాని తర్వాత డాల్స్కి వచ్చేసి డాల్స్కి నాకు 3 డేస్ టైం పడుతుంది, ఓన్లీ 2 డాల్స్కి. డాల్స్ తర్వాత ఈ ప్యాటర్న్ అంతా తయారు చేసుకోవాలి. ట్రీకి ఉంటే నార్మల్ స్టాండర్డ్ బేస్ ఉండాలి, ఊడిపోకూడదు. చాలా రోజుల వరకు మన్నిక ఈ బొమ్మ ఇలాగే ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్తగా తయారు చేస్తారు. అవునండి, ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ట్రీస్. మనం రాధాకృష్ణకి నార్మల్ ట్రీ ఉంటే బాగుండదు, కొంచెం ట్రీస్ ఫ్లవర్స్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మన దగ్గరే దొరుకుతాయి ఆర్టిఫిషియల్ లీవ్స్ కానీ. ఇది వచ్చేసి హ్యాండ్ తోటే, పికాక్ హ్యాండ్ తోటే మొత్తం, పికాక్ హ్యాండ్ తోటే ఇవన్నీ వచ్చేసి చేసేసి పెట్టేయడమే. ఓకే, ఇది మొత్తం తయారు చేయడానికి 1 వారం పడుతుంది. అయితే ఇది ఎట్లా సేల్ అవుతున్నాయి, మనకి ఏ విధంగా అమ్ముతున్నారు, అంటే వీటి రేట్ ఎట్లా ఉంటుంది, ఎలా ఇస్తారు మీరు? నేను వచ్చేసి రాధాకృష్ణ ఇంచెస్ని బట్టి హైట్ని బట్టి ఉంటుంది అండి, ఫేస్ని బట్టి. ఫేస్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే పెద్ద డాల్ అది, దాని తర్వాత మీకు ఇంకో కొంచెం చిన్న డాల్ ఉంటుంది, అది వచ్చేసి 2 ఇంచెస్ అలా ఉంటుంది. అవి వచ్చేసి నేను 300 బొమ్మ, ఇవి వచ్చేసి 500 ఈచ్. ఒకవేళ ఇలా ఎలా అన్న థీమ్ కావాలంటే ఇవి 700 ఈచ్. అంటే పెళ్లికి ఒక థీమ్ లాగా ఇచ్చేసి మనం పసుపు కొట్టడం కావచ్చు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గృహప్రవేశంకి వధూవరులు ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నట్లు అట్లా థీమ్ ఇచ్చి మీకు బొమ్మలు తయారు చేస్తే మీరు చేసిస్తారు. ఒక్కొక్క బొమ్మను బట్టి వాటి రేటు ఉంటుంది. మీకు తయారు చేయడం కూడా 1 వారం నుంచి 15 రోజుల వరకు పడుతుంది, ఎందుకంటే అవి ఎండాలి, స్టాండర్డ్గా లీవ్స్ అతుక్కోవాలి, బొమ్మకు ఆకారం రావాలి, బొమ్మకు బట్టలు దొరకాలి, అట్లా కదా. ఒక్కొక్క దానికి మీకు 1 వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఎవరైనా మీకు ఇట్లా ఇప్పుడు బొమ్మలు తయారు చేస్తున్నారని తెలుసుకున్నారనుకోండి, మాకు కావాలి అని అంటే మీరు సేల్ చేసి పెడతారా? చేసి పెడతానండి. మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు మీకు ఫోన్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7569492235. సుచరిత సాయర్ వారికి ఫోన్ చేసి మాకు పేపర్తో తయారు చేసే బొమ్మలు కావాలి అనుకున్న వాళ్ళు తనని కాల్ చేసి అడగవచ్చు. సుచరిత గారు, ఇప్పుడు మీ ఇంట్లో పని ఈ పని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, రెండింటిని సమన్వయం చేసుకుని ఎలా ఈ బొమ్మల్ని తయారు చేయడంలో మీకు మీ ఇంటి వాళ్ళ ప్రోత్సాహం ఎలా అందుతున్నది? మా ఇంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంటుందండి. మా మామయ్య కానీ అత్తయ్య కానీ చాలా సపోర్ట్ చేస్తారు, మెయిన్గా మా అత్తయ్య గారు. ఒకవేళ నాకు హెవీ ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఇంటి పని అంతా తను చూసుకుంటారు, తను చూసేసుకుంటారు. నేను డాల్స్ వేసుకుంటూ అంటే ఒకవేళ అర్జెంట్ ఆర్డర్ వస్తే మార్నింగ్ నుంచి నైట్ ఒక్కొక్కసారి 1-2 అవుతుంది చేయడానికి. చిన్న పాప కూడా ఉంది కదా, ఒకతే పాపనా మీకు? ఒకతే పాప అండి. తను కూడా నాకు పెయింటింగ్ వేసిస్తుంది డాల్స్ కి, గ్రీన్ కలర్ పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్ కి. తనకి బ్రెస్ట్ పెయింట్ ఇచ్చేసానంటే తను వేసి ఇచ్చేస్తూ ఉంటుంది. తనేం చతాయించదు కాబట్టి అంతేం కష్టం లేదు. అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన మా హస్బెండ్ కూడా ఏదన్నా ఐటమ్ కావాలన్నా కాల్ చేసినా వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తారు, సో అలా ఏం కష్టం అనిపించదు. అయితే మీరు ఇంకా మంచి మంచి బొమ్మలు తయారు చేయాలి. ఓన్లీ నేను ఈ బొమ్మలే అని కాదు, లిప్పనాట్ అంటారు, లిప్పనాట్ వార్లీ పెయింటింగ్ ఉంది, వచ్చేసి మౌసికాట్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది వచ్చేసి మిరర్స్తో చేస్తారు, అన్ని మిరర్స్తో వర్క్స్ ఉంటాయి అవి. అది నేర్పిస్తాను, మౌసికాట్ నేర్పిస్తాను. మోసికాట్ అంటే మీకు సిమెంట్, ఒక సిమెంట్ లాంటి ఐటమ్ ఉంటుంది, మిర్రర్స్ పెట్టి దానిపైన స్ప్రెడ్ చేసేయడం అన్నమాట, మిర్రర్స్ నీట్గా కనిపించడానికి. అది ఒకటి, వార్లీ పెయింటింగ్ ఒకటి, తంజావూర్ పెయింటింగ్, ఇలా చాలా ఉన్నాయి. పెయింటింగ్స్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రెజిన్ ఆర్ట్ అంటారు దీన్ని, ఇది లోపల ఎల్ఈడి లైట్ వస్తుంది, లైటింగ్ వస్తుంది, అలా గిఫ్ట్లు ఇస్తే స్పెషల్ గిఫ్ట్స్ కోసం చేయించుకోవచ్చు ఇది. ఆల్ ద బెస్ట్ మీకు, ఇంకా మంచి తయారు చేయాలని కోరుకుంటున్నా. సుచరిత గారు చాలా ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆకాశవాణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.